హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున స్టెరాయిడ్స్ పట్టుకున్నారు డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులు. సిక్స్ ప్యాక్ కోసం యువతకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు జిమ్ నిర్వాహకులు. డబ్బులకు కక్కుర్తి పడి యువతకు అలవాటు చేస్తున్నారు. కోటిలోని రాకేష్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర అక్రమంగా స్టెరాయిడ్స్ కొంటున్న జిమ్ నిర్వాహకులు పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న డ్రగ్ కంట్రోల్ బ్యూరో సిబ్బంది రాకేష్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి పెద్ద ఎత్తున స్టెరాయిడ్స్ స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్స్ పర్మిషన్ లేకుండా స్టెరాయిడ్స్ వాడితే ప్రమాదకరమంటున్నారు డ్రగ్ కంట్రోల్ చీఫ్. అతిగా స్టెరాయిడ్స్ వాడితే గుండె లివర్లు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు ఆయన. హైదరాబాద్ లో స్టెరాయిడ్స్ పట్టుమెతపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. సిక్స్ ప్యాక్ కోసం ఎక్కువ మంది స్టెరాయిడ్స్ వాడుతున్నారు. అయితే జిమ్లో ఉన్న నిర్వాహకులే ఈ స్టెరాయిడ్స్ని యువతకు అలవాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు రేడ్ చేసి పట్టుకున్నప్పటికీ ఎవరు పట్టించుకోవట్లేదు. నిన్న పెద్ద ఎత్తున స్టెరాయిడ్స్ పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి కమలవాసన్ రెడ్డి గారు అన్నారు, సరే చెప్పండి, నిజంగా స్టెరాయిడ్స్ అనేది వాడకం ఎక్కువైపోయింది, ఇది జిమ్లో వాడుతున్నారు, దీనికి సంబంధించి అసలు ఫలితాలు ఏమనుకుంటాయి? ఓవర్నైట్ బిల్డ్ కావాలి, తర్వాత తక్కువ టైంలో మజిల్ బాగా ఫామ్ అవ్వాలని చెప్పి ఉద్దేశంతో జిమ్ యజమానులు చెప్పినటువంటి మాటలు విని కొంతమంది ఈ విధంగా తప్పుదోవ పడుతున్నారు. వాళ్ళు స్టిరాయిడ్స్ యూజ్ చేస్తున్నారు. స్టిరాయిడ్స్ యూజ్ చేయడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. స్టిరాయిడ్స్ క్వాలిఫైడ్ డాక్టర్ సూపర్విజన్లో, క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు, క్వాలిఫైడ్ డాక్టర్ చెప్పినటువంటి డోసేజ్ను ఫాలో అయితే, వారి ఆ ఇండికేషన్స్ ఉన్న వాళ్ళు ఫాలో అయితే మాత్రమే దాని ఫలితం ఉంటుంది. అది ఎక్కువ కాలము ఎవరు వాడినా అని చాలా సీరియస్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి. రాకేష్ డిస్ట్రిబ్యూటర్స్ అని ఇస్లామా బజార్లో ఉంటాడు రాకేష్ కనోడి అనే వ్యక్తి. ఇతనికి డ్రగ్ లైసెన్స్ లేదు ఈ షాప్లో. అతను న్యూట్రాసిటికల్స్ పెట్టుకోవడానికి మాత్రమే, అమ్మడానికి మాత్రమే లైసెన్స్ ఉన్నది, ఫుడ్ లైసెన్స్. డ్రగ్ లైసెన్స్ లేకుండా అతను దాదాపు 2 లక్షల బర్త్ స్టిరాయిడ్స్ స్టోర్ చేసి, ఇవి అన్నీ కూడా జిమ్ వాళ్లకు, జిమ్ మేనేజ్మెంట్కు సప్లై చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రేడ్ కండక్ట్ చేసి మేమంతా కూడా సీజ్ చేయడం జరిగింది. అతను మేము కేసు కూడా బుక్ చేసినాం. డాక్టర్స్ చిట్టి ఇస్తేనే తప్పనిసరిగా స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి ఉంది, కానీ అలాగే బయటంగ మార్కెట్కి వస్తుంటే ఎలా వస్తున్నాయి? షెడ్యూల్ డ్రగ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కొంతమంది వేరే స్టేజెస్ చేస్తుంది తెప్పించడం, కొంతమంది ప్రిస్క్రిప్షన్తో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సేమ్ ప్రిస్క్రిప్షన్తో తెప్పించుకోవడం, కొంతమంది డాక్టర్తో రాయించుకొని ఎక్కువ రాయించుకొని తెప్పించుకోవడం, ఇది రకరకాల పద్ధతిలో జిమ్ నడిపే వాళ్ళు అక్యుములేట్ చేస్తుంటారు. వాళ్ళు కొంతమందికి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో, నాకు బాడీ ఫామ్ అయితే లేదు, నాకు మజిల్ ఫామ్ అయితే లేదు, సిక్స్ ప్యాక్ రావట్లేదు అని చెప్పి ఎవరైతే వారిని అప్రోచ్ అవుతారో వాళ్ళకు సప్లై చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇది ఇది వెరీ వెరీ డేంజరస్ ట్రెండ్. ఇది ఫర్దర్గా అంటే పూర్తి స్థాయిలో కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, నిజంగా లాంగ్ టర్మ్లో వాడితే. మోస్ట్లీ వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీ. కిడ్నీ ఎఫెక్ట్ అయిన తర్వాత దట్ ఎంటైర్ బాడీ మీద దాని ప్రభావం ఉంటుంది. తర్వాత అదేవిధంగా ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. యూత్ అందరూ కూడా ఈ ఎక్కువ తీసుకునే వాళ్ళు, స్టిరాయిడ్ తీసుకునే వాళ్ళు, జిమ్ వేయర్స్ అంతా మోస్ట్లీ యూతే ఉంటారు. ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి దీన్ని డెఫినెట్లీ దీన్ని అవాయిడ్ చేయవలసి ఉంటుంది. ఇప్పటికైతే ఎక్కడైతే జిమ్స్ కావచ్చు, తర్వాత స్టెరాయిడ్స్ వాడుతున్న వారిపైన నిఘా పెట్టి పట్టుకోవడం జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. కనుపసం సురేష్తో రమేష్ ఎట్లా ఏంటి?